नमस्ते वेलकम टू ग्रेट तेलंगाना टीवी एमएलसी एन्निकल प्रचारंलो भागंगा हैदराबाद लो आईटीआईआर प्रोजेक्ट निलिपिवेतपै अधिकार टीआरएस बीजेपी नेतल मध्य जरुगुतुन्न माटल युद्धं राजकीय रच्चगा मारुतोंदी विभजन हामीलो ओकटैन आईटीआईआर प्रोजेक्टुनु निलिपिवेस्तुन्नट्लु पार्लमेंट वेदिकगा केंद्रं प्रकटिंचिंदी దీనిపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది 2014 నుంచి సీఎం కేసీఆర్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్లు పలుమార్లు కేంద్రానికి లేఖ రాశారు మంత్రి కేటీఆర్ స్వయంగా కేంద్ర మంత్రులను కలిసి ఐటీఐఆర్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు ఐటీఐఆర్ ప్రాజెక్టుకు సంబంధించి డిపిఆర్లు కూడా కేంద్రానికి సమర్పించింది అయితే తెలంగాణపై మొదటి నుంచి నిర్లక్ష్యం వహిస్తున్న మోదీ సర్కార్ ఐటీఐఆర్ ను నిలిపివేసింది కాగా ఈ విషయంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మాత్రం కేంద్రాన్ని వెనకేసుకు వస్తు నిస్సిగ్గుగా టిఆర్ఎస్ సర్కార్ నిర్లక్ష్యం వల్లనే కేంద్రానికి సరిగా డిపిఆర్లు ఇవ్వకపోవడం వల్లనే కేంద్రం ఐటీఐఆర్ పై వెనక్కి తగ్గిందంటూ సీఎం కేసీఆర్ కు అబద్ధాలతో కూడిన ఓ లేఖ రాశారు ఈ లేఖపై మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఐటీఐఆర్ పై కేంద్రానికి రాసిన లేఖలు సమర్పించిన డిపిఆర్ వివరాలను బయటపెట్టి బండి సంజయ్కు దమ్ముంటే ఐటీఐఆర్ లేదా దానితో సమానమైన ప్రాజెక్టును తీసుకురాగలరా అంటూ సవాల్ విసిరారు తెలంగాణలో బీజేపీకి నలుగురు ఎంపీలు ఉన్నారు ఏనాడు ఐటీఐఆర్ పై సొంత పార్టీ ప్రభుత్వం వెనక్కి పోవడంపై మాట్లాడింది లేదు పైగా టిఆర్ఎస్ సర్కార్ కారణమంటూ ఎదురుదాడి చేస్తున్నారు ప్రస్తుతం ఐటీఐఆర్ ప్రాజెక్టుపై కేంద్రం చేసిన మోసాన్ని కప్పిపెడుతూ బండి అండ్ కో ఆడుతున్న డ్రామాలపై తెలంగాణ ప్రజలు మండిపడుతున్నారు కాగా టిఆర్ఎస్ మంత్రులు ఎంపీలు ఐటీఐఆర్ విషయంలో బీజేపీ వంచనను ప్రజల్లోకి వెళ్లి ఎండకడుతున్నారు తాజాగా ఐటీఐఆర్ పై సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ రాసిన అబద్ధాల లేఖపై టిఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి మండిపడ్డారు తెలంగాణలో బీజేపీకి నలుగురు ఎంపీలు ఉన్నారు కదా ఐటీఐఆర్ గురించి పార్లమెంట్ లో మీరెందుకు మాట్లాడట్లేదు అని బండిని రంజిత్ నిలదీశారు ఒక సీఎం కు లేఖ రాసే ముందు వాస్తవాలను తెలుసుకోవాలని బండికి చురకలంటించారు బీజేపీ పాలిత రాష్ట్రాలకే అన్ని కేటాయించడం కాదు కాస్త తెలంగాణకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్రంపై విరుచుకుపడ్డారు ఈ సందర్భంగా కుద్బుల్లాపూర్ టిఆర్ఎస్ ఎమ్మెల్యే కేపి వివేకానంద గౌడ్ మాట్లాడుతూ తెలంగాణలో గొడవలు కొట్లాటలు సృష్టించి ఓట్లు దండుకునే నైజం బండి సంజయ్ దని విమర్శించారు సీఎం కేసీఆర్ తో పెట్టుకున్న వాళ్ళు ఎందరో తెరమరుగయ్యారని బండి సంజయ్కి అలాంటి గతే పడుతుందని హెచ్చరించారు ఇక ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ తప్పుడు మాటలు మాట్లాడటంలో బండి సంజయ్ నెంబర్ 1 అని ఫైర్ అయ్యారు తెలంగాణలో ఉద్యోగాల భర్తీపై అసత్య ప్రచారాలు చేస్తున్న బండి సంజయ్ అరవింద్ వంటి నేతలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు మొత్తంగా ఐటీఐఆర్ విషయంలో బీజేపీ ఆడుతున్న డబుల్ గేమ్ ను బయటపెడుతూ టిఆర్ఎస్ ఎంపీలు ఎమ్మెల్యేలు బండి సంజయ్ కు డీటైన కౌంటర్ ఇచ్చారు నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి అప్డేట్స్ ని మిస్ అవ్వకండి థాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ Like, comment, share. Follow on Facebook, Google+, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV.